విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించిన సూర్యాపేట జిల్లా అభివృద్ధి అధికారి కిరణ్ కుమార్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయని, ఆయా కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన, అవినీతి అక్రమాలకు పాల్పడినా ఉపేక్షించబోమని సూర్యాపేట జిల్లా గ్రామీణాభివృద్ధి సహకార సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ జిల్లా అభివృద్ధి అధికారి కిరణ్ కుమార్ హెచ్చరించారు. ఎవరితో మంచి మంచి విషయాలు మాట్లాడండి, ముఖ్యంగా మహిళలతోటి వాళ్ళకి సంబంధించినటువంటి ముఖ్యంగా శానిటేషన్ మరోజు విధించుకునే దాంట్లో పర్యావరణానికి పరిహారం ఉంది మొక్కలు నాటించే దాంట్లో అదేవిధంగా వాళ్ళ పిల్లలకు రకరకాల బుక్కుల పాఠశాల ఉన్నాయి, పెన్షన్స్ ఉన్నాయి మా డిపార్ట్మెంట్ రెడీ ఆడి ఎవరికైనా 65 సంవత్సరాలు ఇప్పుడు మనం ఫ్లెక్సిబిలిటీ అంటే తగ్గించిరు. 57 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళ కావచ్చు, ఆ కుటుంబంలో మగవాళ్ళు కావచ్చు, ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇంతకుముందు 65 సంవత్సరాలు 8 ఇయర్స్ తగ్గించింది. అలాంటి వాటిలో దీనికి ముందుండండి, దీనికి ముందుండి కాంగ్రెస్ బీఆర్ఓ తోటి మీరు సంతానం కల్పన చేయండి. ఇంకో దృక్కోసం ఎదురుగా ఎందుకు చేయాలని కాదు, మీరైతే చేయండి, ఇంకులైతే వాళ్ళు గుర్తుంచుకోండి, మీకే సంతృప్తిగా ఉంటుంది. మీకేం కావాలి చెప్పండి, కుటుంబంలో ఎవరైనా మగవాళ్ళే సంపాదన చేస్తున్నారు, మీ కుటుంబంలో చెప్పండి మీకు సంపాదించే అవకాశం కలిగించారు, మీ భర్తకు భర్తలైన తాలూకు ఇంట్లో చెప్పు కుదరట కదా, హౌస్ అన్పేట్ లాగా ఇస్తారా, హౌస్ రేట్ లాగా.